జాతీయ సంస్కృతి మహోత్సవ వేడుకను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏప్రిల్ 1 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం లో జరుగుతున్నాయన్నారు. ఈ వేడుకల్లో అన్ని రాష్ట్రాలకు చెందిన స్టాల్స్ ఉంటాయని చెప్పారు. దాదాపు 1000 మందికి పైగా కళాకారులు ప్రదర్శనలు చేయనున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. ప్రతి ఒక్కరు ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు, నేషనల్ కల్చరల్ ఫెస్టివల్, రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ ప్రతి 2-3 సంవత్సరాలకోసారి దేశంలో నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వము. కానీ కరోనా కారణంగా గత 3 సంవత్సరాలు నిర్వహించలేదు. 26-27 ఈ 2 తేదీల్లో రాజమండ్రిలో జరుగుతాయి. అదేవిధంగా 29-30 తేదీల్లో వరంగల్లో ఉన్నాయి. 1-3 తేదీల్లో హైదరాబాద్లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్లో జరగనున్నాయి. ఈ యొక్క ఉత్సవాలలో దేశవ్యాప్తంగా 500కు పైగా కళాకారులు పాల్గొంటారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల నుంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, లేకపోతే ఈశాన్య రాష్ట్రాల నుంచి కర్ణాటక వరకు కూడా అన్ని రాష్ట్రాల కళాకారులు తమ ప్రదర్శనను ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రత్యేక చాటి పెట్టేటువంటి ఆ యొక్క కాస్ట్యూమ్స్తో వాళ్ళందరూ కూడా ప్రదర్శన చేస్తారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వంటకాలు కూడా అందుబాటులో ఉండే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మరి చేతి వృత్తులు, కళలు, మరి ఆర్ట్ వర్క్స్ కూడా అక్కడ ప్రోత్సహిస్తాము.